జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు దగ్గర దగ్గర 5.5 ఏళ్ల తర్వాత 6 ఏళ్ల తర్వాత బెంగళూరు వెళ్ళాడు. ఆయన వెళ్తే బెంగళూరు మొత్తం ఈ ఛానల్స్ లేకపోతే వాళ్ళ ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల నుంచి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్తో కలిశాడు. కాంగ్రెస్ పార్టీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేసేస్తాను, తాడేపల్లిలో ఉంటేనేమో చంద్రబాబుతో భయం, హైదరాబాద్లో ఉంటేనేమో చంద్రబాబు నాయుడు శిష్యుడు రేవంత్ రెడ్డితో భయం ఏం చేస్తాడో అని, బెంగళూరులో ఉంటే డికే శివకుమారును ఆయన బెంగళూరు కర్ణాటక సీఎం ఉన్నాడు కదా సిద్ధరామయ్య గారు వాళ్ళు ఏం చేసేస్తారనే భయం, అందుకని విలీనం చేసేస్తాను, షర్మిలని పార్టీ ప్రెసిడెంట్గా తీసేయండి అని చెప్పి వెళ్ళాడండి. ఓరి అసాధ్యం కోల అసలు మాట్లాడే భాషకి. చంద్రబాబు నాయుడు గారు సోనియా గాంధీ గారు చీకట్లో కలుసుకుని మీరు ఎన్ని చేతబడులు చేసి 16 మాసాలు జైల్లో పెడితే మీకేమన్నా లొంగాడా తగ్గాడా ఓడిపోతే తగ్గుతాడా? ఎవరైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ నుంచి ఈ తప్పుడు వార్తలు రాస్తున్నారో నేను వాళ్ళకి ఛాలెంజ్ చేసి చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి జగన్ అనేటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఎన్నికల్లో గెలిచేంత వరకు తాడేపల్లి నుంచే రాజకీయ కార్యక్రమాలన్నీ పోరాటాలు కానీ మీ దుర్మార్గమైన చర్యలను కానీ మీరు ప్రజల్ని హింసించేటువంటి చర్యలు కానీ మీ వాగ్దాన భంగాలను కానీ మీరు ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలని మోసం చేసినప్పుడు కానీ లేదా మా కార్యకర్తలను మీరు హింసించినా కొట్టినా దాడులు చేసినా తాడేపల్లిలోనే బతికి తాడేపల్లిలోనే పొడుకుని ఇక్కడి నుంచే పార్టీని నడుపుతాడు, మీ చేతనైన చేసుకోమని చెప్తున్నాను. 19 కాదు, నువ్వు ఎన్నేళ్ళు పెట్టుకుంటావు జైల్లో పెట్టుకో, నీ చేతనైన చేసుకో. జగన్ అనేటు తగ్గితే కదా ఎవడి గురించి మీరు రాసే తప్పుడు వార్తలు? కాంగ్రెస్ పార్టీ లేని భారతదేశంలో దేశం మొత్తం మీద జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చిన ఓట్ల శాతం 5వ పెద్ద పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్ నాయకుడు దానికి. భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, తృణమూల కాంగ్రెస్ ఇట్లాంటి అన్ని పార్టీలతో మొత్తం తెలుగుదేశంతో సహా పోల్చుకుంటే అత్యధిక పెద్ద పార్టీ, తెలుగుదేశం కన్నా కూడా పెద్ద పార్టీ ఓట్ల శాతం వచ్చిన దాంట్లో సీట్లు తగ్గచ్చు, ఎందుకని 25 మందిని కలిసి వేసుకొచ్చే తగ్గచ్చు ఏముంది పెద్ద. సింగిల్ గానే ఫైట్ చేసి వైఎస్ఆర్ కానీ ఫ్యాన్ గుర్తుకు వచ్చినటువంటి ఓటు 5వ పెద్ద స్థానం ఓట్ల శాతం వచ్చింది, జగన్ తగ్గింది. మీరు 19 మాసాలు లోపల ఉంచితేనే తగ్గునోడు, జైల్లో మగ్గదీస్తేనే తగ్గునోడు తప్పుడు కేసులు పెట్టి. మీకు భయపడతాను, ఏంటి మీకు భయపడేది? ఎవరు భయపడేది? కొంతమంది జంపింగ్ జాపాంగాళ్ళు ఉంటారు, ఇడుదోక అడుదోక అట్టండోళ్ళు ఏమన్నా భయపడాలి మీకు? ఇక టీవీ ఛానల్స్ చాలా నీటి కోర్లు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, చాలా ధర్మంగా పాలించండి, మనవరం కూడా తప్పుడు పనులు చేయకూడదు, వీళ్ళు కూడా రాసేస్తున్నారు వెంటనే ఈ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలన్నీ కూడా. చంద్రబాబు ఇలా ఒప్పొద్దు కాదు, మామూలుగా స్వామీజీలు లేకపోతే మన ప్రవచనాలు చెప్పేవాళ్ళు చెప్తారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రవచనం నంబర్ ఇది, ఈ ప్రవచనం చెప్పాడు ఈయన. ట్రాఫిక్ ఆబ్బాకండి, అదొక ప్రవచనం కదా, నేను నా కోసం ట్రాఫిక్ నా ఆబ్బాకండి, నన్ను మామూలుగా జనంతో వెళ్ళనియండి. మొత్తం చంద్రబాబు అసలు కదిలితే మొత్తం ట్రాఫిక్ అవుట్, అందరిని మూసేయడమే ప్రవచనం, మాత్రం ప్రవచనం ట్రాఫిక్ ఆబ్బాకండి, నన్ను సామాన్యుడిగా చూడండి. అట్లాగే ఎవడు దాడులు చేయబాకండి, వైసీపీ వాళ్ళు దాడులు చేస్తా తిరిగి దాడులు చేయబాకండి, అదొక ప్రవచనం, ఇదొక ప్రవచనం. దుర్మార్గమైన పరిపాలన చేయబాకండి, మొత్తం రాష్ట్రంలో 65% మంది ప్రజలు చూసేటువంటి TV9, NTV, సాక్షి 3 ఛానల్స్ మొత్తం అంతా కూడా కేబుల్ టీవీలో లేకుండా చేసినటువంటి లోకేష్ నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు 3 ఛానల్స్ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఏ కేబుల్ ఛానల్లో మీకు రాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్టులో వేసింది, సరాసరి 15 మంది MSOలు ఎవరైతే మచిలీపట్నం, విజయవాడలో ఒక 4-5 ఉన్నారు,
గుడివాడ, ఇట్లా ఎక్కడెక్కడైతే కడప చేత చిత్తూరు ఇట్లా అన్ని చోట్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్ కానీ 15 మంది ఎంఎస్ఓలు ఉన్నారు భీమవరం కానీ. ఈ 15 మంది పేర్లు పెట్టి పలానా ఊరు పలానా ఎంఎస్ఓ అని పేర్లు పెట్టి ఢిల్లీ హైకోర్టులో మేము రిట్ వేయడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు వెంటనే ఏ అంతకితం ఏ నంబర్లో వచ్చేదో, మా ఊళ్ళో ఉంది 42లో TV9 వచ్చేది, 44లో సాక్షి వచ్చేది, 45లో TV5, అట్లాగే 50లో NTV, అలా ఏ నంబర్లో అయితే ఏ ప్లేస్లో అయితే న్యూస్ ఛానల్ వచ్చే అంతకితం వచ్చేదో ఈ 3 ఛానల్స్ని అదే ప్లేస్లో మళ్ళీ మీరు టెలికాస్ట్ చేయండి అని చెప్పి కోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా జడ్జిమెంట్ కనుక వీళ్ళు అమలు చేయకపోతే కనుక ప్రజల నుంచి ఖచ్చితంగా ఈ టెలివిజన్ బ్రాడ్కాస్టింగ్ అథారిటీ, రెగ్యులేటరీ అథారిటీ ఉందో దానికి వ్యక్తిగతంగా ప్రజల నుంచి మా పార్టీ కార్యకర్తల నుంచి ఫిర్యాదులు చేయించి మళ్ళీ కంటెంప్ట్ వేయడం జరుగుతుంది. ఖచ్చితంగా లీగల్గా బ్యాటిల్ చేస్తాం, ఖచ్చితంగా మీ మెడలు వంచి తీరుతాం. ఏదైతే మీ అధికార మతంతో 65% మంది చూస్తున్నటువంటి న్యూస్ ఛానల్స్ని మీరు ఆపారో, ఆపినవన్నీ కూడా ఖచ్చితంగా మళ్ళీ ఛానల్స్లో వచ్చేదాకా న్యాయ పోరాటం చేస్తానే ఉంటాం, వచ్చి సాధించి తీరుతామని కూడా లోకేష్ నాయుడు గారికి, చంద్రబాబు నాయుడు గారికి చెప్తూ